ఈ ఆరు జాగ్రత్తలు పాటిస్తే మూత్ర సమస్యలే ఉండవు నమస్కారం మీరు ఎప్పుడైనా ఉన్న పడంగా ఆపుకోలేకుండా బాత్రూమ్ కి వెళ్ళవలసి వచ్చిందా కొన్ని ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా యూరిన్ ని కంట్రోల్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడ్డారా ముఖ్యంగా యూరిన్ కి వెళ్ళినప్పుడు విపరీతమైన మంట లేదా నొప్పి మిమ్మల్ని తీవ్రంగా బాధించిందా అయితే ఇలాంటి సమస్యలతో మీరు ఒకరే కాదు మీలా కొన్ని లక్షల మంది ఈ మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు అందులోనూ స్త్రీలే ఎక్కువగా ఉండటం గమనార్హం కానీ మీరు టెన్షన్ పడక్కర్లేదు ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్లు దీనికి కూడా ఉంది ఆ పరిష్కారం కూడా మీ చేతుల్లోనే ఉంది అదేమిటో తెలియాలంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను చివరి వరకు చూడండి మూత్ర సంబంధిత సమస్యలు అనేవి మూత్ర విసర్జనలో ఇబ్బందిగా లేదా నొప్పిగా ఉండటం మూత్రంలో రక్తం పడటం మూత్ర విసర్జన ఆపుకోలేకపోవడం వంటి లక్షణాలను కలిగి ఉంటాయి ఇందాక చెప్పినట్లు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్ కనుక ఫాలో అయితే చాలు మీ మూత్ర సంబంధిత సమస్యలన్నీ దూరమైనట్లే దీనికోసం మీరు పెద్దగా శ్రమపడి గంటల కొద్ది సమయాన్ని కూడా వెచ్చించాల్సిన అవసరం లేదు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే హాస్పిటల్స్కి కట్టే వేల కొద్ది డబ్బు సేవ్ అవుతుంది పదండి మరి ఎక్కువ ఆలస్యం లేకుండా వెంటనే అవేంటో తెలుసుకుందాం మూత్ర సంబంధిత సమస్యలను నయం చేసుకోవడానికి మీరు ఫాలో అవ్వాల్సిన అతి ముఖ్యమైన మొట్టమొదటి రెమెడీ నీరు ఎక్కువగా తాగాలి ఖర్చు లేకుండా సహజంగా దొరికే ఔషధం ఏదైనా ఉంది అంటే అది నీరు అనే చెప్పవచ్చు నీటిని ఔషధం అంటున్నాను ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా అయితే ఆశ్చర్యం అస్సలు అక్కర్లేదు ఎందుకంటే మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడే వారికి నీరు చక్కని ఔషధంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నీటిని అధికంగా తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది అలా శరీరం హైడ్రేటెడ్గా ఉంటే యూటీఐ వంటి ఇన్ఫెక్షన్ సమస్యలు తగ్గుతాయి అలాగే ఈ సమస్య రాకుండా నివారిస్తుంది పైగా నీరు ఎక్కువగా తాగడం వల్ల మూత్రం పలచన అవుతుంది మీరు సహజంగా ఎక్కువగా మూత్ర విసర్జన చేసేస్తారు వీలైనంత ఎక్కువ నీటిని తాగడం వల్ల మూత్రం ద్వారా బ్యాక్టీరియా బయటకు వెళ్ళిపోతుంది ఇన్ఫెక్షన్ అదుపులోకి వస్తుంది అలాగే కిడ్నీ సహజంగా డీటాక్స్ అవుతుంది కిడ్నీలు ఇలా శుభ్రం అవడం వలన అందులో ఉన్న విష పదార్థాలు కూడా తొలగిపోతాయి కాబట్టి ఏదో నామమాత్రంగా ఎప్పుడో ఒకసారి కాకుండా భోజనానికి అరగంట ముందు భోజనం అయ్యాక గంట సేపు తర్వాత నీటిని అధికంగా తాగండి కాకపోతే భోజనం చేసే సమయంలో నీటిని ఎక్కువగా తాగాలని గుర్తుంచుకోండి ఈ రోజు నుండి ప్రతిరోజు నాలుగు లేదా ఐదు లీటర్ల నీటిని తాగాలని టార్గెట్ పెట్టుకోండి అలాగే ప్రతిరోజు ఆ టార్గెట్ని ఫినిష్ చేస్తున్నారా లేదా అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఇలా కామెంట్ చేయాలనే నిబద్ధత తెలియకుండానే మిమ్మల్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది మూత్ర సంబంధిత సమస్యలను నయం చేసుకోవడానికి మీరు ఫాలో అవ్వాల్సిన రెండవ రెమెడీ క్రాన్బెర్రీ జ్యూస్ తాగండి క్రాన్బెర్రీస్ అనేవి ఒక రకమైన పళ్ళు ఇవి సూపర్ మార్కెట్లో కానీ లోకల్లో కానీ ఉండే ఫ్రూట్ మార్కెట్లో కానీ లేదా ఆన్లైన్లో కానీ ఎక్కడైనా లభిస్తాయి క్రాన్బెర్రీస్ మీ సమస్యను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి ఈ పళ్ళల్లో ఉండే ఫెనోలిక్ యాసిడ్స్ ఫ్లేవనాయిడ్స్కు మూత్రనాళ సమస్యలను నివారించే గుణాన్ని కలిగి ఉంటాయి మూత్రనాళంలో ఉన్న బ్యాక్టీరియాలను నిర్మూలించడానికి మంటను తగ్గించడం బ్లాడర్ ఇంటెస్టైనల్ ట్రాక్ట్లో ఉన్న ఇబ్బందులను తొలగించడంలో క్రాన్బెర్రీ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా క్రాన్బెర్రీ జ్యూస్ క్రాన్బెర్రీ సప్లిమెంట్స్ ఎండిన క్రాన్బెర్రీస్ యూటీఐ సమస్య యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తాయి కాబట్టి క్రమం తప్పకుండా వీటిని తీసుకుంటూ ఉండండి మూత్ర సంబంధిత సమస్యలను నయం చేసుకోవడానికి మీరు ఫాలో అవ్వాల్సిన మూడవ రెమెడీ ప్రోబయోటిక్ తీసుకోండి ప్రోబయోటిక్ అనేది మన శరీరంలో ఉండే మంచి బ్యాక్టీరియా ఇవి ఎక్కువగా పేగులలో నివసిస్తూ ఉంటాయి వీటిని మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా పొందవచ్చు మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ప్రోబయోటిక్స్ అద్భుతంగా పనిచేస్తాయి ఎందుకంటే ఇవి యూరినరీ ట్రాక్ట్ యొక్క మైక్రోబయోమ్ను బ్యాలెన్స్ చేయడం ద్వారా మూత్ర సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి పైగా ఇవి హానికరమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా నిరోధిస్తాయి ముఖ్యంగా యూటిఐ యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఈ ప్రోబయోటిక్స్ మూత్ర వ్యవస్థను మెరుగుపరిచి అసౌకర్యాన్ని తగ్గిస్తుంది కాబట్టి వీటిని క్రమంగా తీసుకుంటూ ఉండండి పెరుగు మజ్జిగ ఇడ్లీ దోశ వంటి పులియబెట్టిన ఆహారాలలో అలాగే పన్నీర్లో ఇవి ఎక్కువగా లభిస్తాయి ఇలా ఇంట్లోనే మీకున్న ప్రతి సమస్యను దూరం చేసుకోవడానికి మరిన్ని హెల్త్ టిప్స్ తెలుసుకోవాలంటే మా వాట్సాప్ ఛానల్ను ను ఫాలో అవ్వండి మూత్ర సంబంధిత సమస్యలను నయం చేసుకోవడానికి మీరు ఫాలో అవ్వాల్సిన నాలుగవ రెమెడీ వైటమిన్ సిని చేర్చుకోండి వైటమిన్ సి మీ రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడటమే కాకుండా మూత్రంలో ఎసిడిటీ స్థాయిని పెంచుతుంది ఫలితంగా యూటీఐ సమస్యను కలిగించే బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది వైటమిన్ సి ఎక్కువగా నారింజ జామ నిమ్మ ఉసిరి మరియు బొప్పాయి వంటి పళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండండి మూత్ర సంబంధిత సమస్యలను నయం చేసుకోవడానికి వేరే మార్గం లేకుండా మీరు ఫాలో అయ్యి తీరాల్సిన ఐదవ రెమెడీ మూత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపుకోకూడదు మనం బిజీగా ఉన్నప్పుడు లేదా నిద్రలో ఉన్నప్పుడు మూత్రాన్ని విసర్జించకుండా ఆపుకోవడానికి ప్రయత్నిస్తుంటాము కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు ముఖ్యంగా మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు యూరిన్ని ఎక్కువసేపు ఆపుకోకూడదు ఎందుకంటే ఇలా ఆపుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు మరింత తీవ్రమవుతాయి మరియు మూత్రాశయం దెబ్బతింటుంది కాబట్టి యూరిన్ వచ్చినప్పుడు వెళ్ళి మూత్ర విసర్జన చేయండి మూత్ర సంబంధిత సమస్యలను నయం చేసుకోవడానికి మీరు ఫాలో అవ్వాల్సిన చివరి రెమెడీ వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి మల విసర్జనకు వెళ్ళిన తర్వాత ముందు నుంచి వెనక్కి శుభ్రం చేసుకోవాలి దీనివల్ల బ్యాక్టీరియా మూత్రకోశంలోకి వెళ్లకుండా ఉంటుంది ముఖ్యంగా మీ జననేంద్రియ అంటే జెనైటల్స్ భాగాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు పూర్తిగా వెళ్ళాలి తప్ప మధ్యలోనే ఆపేయకూడదు అలాగే కాటన్ లోదుస్తుల్ని ఎక్కువగా ఎంచుకోవాలి అవి కూడా రోజులో రెండుసార్లు మార్చుకోవాలి ఈ రెమెడీస్ని ఫాలో అవుతూ మీకున్న సాధారణ మూత్ర సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు ఒకవేళ మీరు గనక దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతుంటే వాటిని శాశ్వతంగా దూరం చేసుకోవడానికి వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించండి ఎందుకంటే మేము గత పాతికేళ్లుగా ఏడు లక్షల మందికి వెన్ను కీళ్ళు క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాము అంతేకాకుండా మూడు లక్షల స్పైన్ సర్జరీలు మరియు డెబ్బై ఐదు వేల కీళ్ళ సర్జరీలను నివారించాము అందుకే ఆలస్యం చేసి మీ సమస్యను తీవ్రతరం చేసుకోకుండా వెంటనే వ్యర్ధన ఆయుర్వేదానికి వచ్చి దూరం చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విలువైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి